ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సమయ నిర్దేశిత సర్వదర్శనంపై భక్తులకు మరింత అవగాహన. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల జేఈఓ సూచన. తిరుపతి గంగమ్మ జాతరకు నేటి రాత్రి చాటింపు. విశ్వరూప స్థూపానికి ఒడిబాల సమర్పణ, సార ఊరేగింపు. తిరుచిపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరువీధి విహారం, దేవుని గడపలో ఘనంగా శ్రవణ నక్షత్రోత్సవం. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామదేవతగా చల్లని తల్లి కటాక్షం, తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ తల్లి సంబరం. సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై విస్తృత ప్రచారం చేయాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులకు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అలాగే శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవా సదన్ నిర్మాణాన్ని అన్ని సౌకర్యాలతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు శ్రీవారి దర్శనం గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఈడీపీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మరికొన్ని గంటల్లో చాటింపు ఉత్సవంతో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను 7 రోజుల పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి సకల సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆపై ఆలయం ముందున్న విశ్వరూప స్థూపానికి ఒడిబాల కట్టారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చల్లని తల్లిని సేవించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం చాటింపు మహోత్సవంలో భాగంగా విశ్వరూప మహాస్తంభానికి విశేషమైన అభిషేకం జరిగింది. ఈ జాతర వారం రోజులుగా మళ్ళీ 15వ తారీఖు మంగళవారం వరకు అత్యంత వైభవోపేతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ విభిన్న రీతిలో వినూత్నమైన పంథాలో జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి తడిగారాలు సమర్పించి ఇష్టమైనటువంటి సంకల్పములను సిద్ధింపజేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇక మంగళవారం సాయంత్రం గంగమ్మ తల్లి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి సమీపంలోని అవిలాలలో అమ్మవారి సారకు ప్రత్యేక పూజలు జరిగాయి. కైకాల వంశస్థులు అమ్మవారి సారకు అవిలాలలో పూజలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహద్భాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు.
అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవను నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శతచండి మహారుద్రయాగం పరిసమాప్తమైంది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ నెల 3వ తేదీ నుంచి ఋత్వికులు శాస్త్రోక్తంగా శతచండి మహారుద్రయాగాన్ని నిర్వహించారు. చివరి రోజున ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి అర్పించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కామాక్షితాయి సమేతంగా ఈ పుణ్య ప్రదేశంలో వేంచేసిన మల్లనకు ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించిన అర్చకులు శేషవాహనంపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 213వ హనుమాన్ చాలీసా యజ్ఞ భజన కార్యక్రమం జరిగింది. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి వడమాలలు, నాగవల్లి, తులసి దళాలతో చక్కగా అలంకరించారు. 108 రాగాలతో 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అనంతరం అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపించారు. చిరునవ్వులతో చల్లని దీవెనలు అందించే జగన్మాత అంశ గంగమ్మ తల్లి. ఆ తల్లి మంగళ స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న మహిమాన్విత ప్రదేశం తిరుపతిలోని తాతయ్యగుంట ప్రాంతం. తిరుపతి గ్రామదేవతగా, తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న శక్తి ప్రదాయిని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మంగళవారం చాటింపుతో ప్రారంభమయ్యే జాతరకు ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం. ఏటా ఆ తల్లికి జరిగే జాతర నవనవోన్మేషం. 7 రోజుల జాతరలో ఎన్నో వేషాలు, గంగమ్మకు భక్తి నైవేద్య పొంగళ్ళు, తిరుపతి ప్రజల గుండె చప్పుడు గంగమ్మ తిరునాళ్ళు. రాయలసీమ వాసులకు, తిరుపతిలో స్థిరపడిన స్థానికులకు గంగమ్మ తల్లి ఇలవేల్పు. తిరుపతి గ్రామదేవతను సాక్షాత్తు తిరుమల శ్రీవారి సోదరిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతి ఏటా మే మాసం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం అమ్మవారి జాతరతో సందడిగా దర్శనమిస్తుంది. తిరుమల శ్రీవారు స్వయంగా తాత అని సంబోధించిన తాతాచార్యులనే వైష్ణవ భక్తుడి పేరు మీద తాతయ్యగుంటగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న గ్రామదేవత చినగంగమ్మ తల్లి 16వ శతాబ్దానికి చెందిన తాతాచార్యుల వంశస్థులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు కాలక్రమంలో
తాతయ్య గుంటగా పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవారి సోదరిగా భావించే తాతయ్య గుంట గంగమ్మకు జాతర సమయంలో స్వామివారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో అమ్మవారికి పుట్టింటి సారెను సమర్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సకల శుభాలను చెరగని చిరునవ్వుతో అనుగ్రహించే గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శాక్తేయ ఆగమ రీతిలో పూజాదికాలు జరుగుతున్నాయి. ఇక అమ్మవారి జాతరకు సంబంధించి ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. పూర్వం పాలెగాళ్లు తిరుపతిని పాలించేవారు. ఆ సమయంలో మహిళలను హింసించే ఒక దుష్టుని బాధ తప్పించమని స్థానికులు మొరపెట్టుకోవడంతో సాక్షాత్తు ఆదిశక్తే గంగమ్మ రూపంలో వచ్చిందని చెబుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు దొరకకుండా తప్పించుకునేవాడు. ఆ సమయంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి చివరకు దొరవేషంలో ఆ దుష్ట పాలెగాడిని సంహరించి లోక కళ్యాణం చేసినట్లు ఐతిహ్యం. అందుకే నేటికి భక్తులు గంగమ్మ జాతర వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి తమలో ఉన్న చెడును సంహరించే శక్తిని ప్రసాదించమని గంగమ్మను వేడుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో గంగమ్మ జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రమాసం చివరి వారంలో గంగమ్మకు జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ జాతర ముగింపు రోజు జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనం. ఆ రోజు వేలాదిగా తరలివచ్చే భక్తజనంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపింపజేస్తుంది. తిరుపతికి సమీపంలోని అవిలాల గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దలు పసుపు, కుంకుమలను ఊరేగింపుగా తీసుకువస్తూ అమ్మవారి జాతర చాటింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తరువాత రోజు నుంచి భక్తులు వరుసగా బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపు కుండలు, పేరంటాల వేషాలతో గంగమ్మ సన్నిధికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున పసుపు, కుంకుమలతో సారెను సమర్పిస్తుంది. అనంతరం జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంతో జాతర వైభవంగా పరిసమాప్తమవుతుంది. అభయహస్తం, శూలం, ఖడ్గం, ధమరుకాలను ధరించి ధగధగాయమానంగా మెరిసిపోతూ తన వద్దకు వచ్చే పొంగళ్లతో నివేదనలు సమర్పించే భక్తులకు చల్లని దీవెనలందించే సౌభాగ్యప్రదాయిని, మంగళ స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర బుధవారం నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు కోలాహలంగా జరగనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ అమ్మవారి జాతరలో పాల్గొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా భాగ్యనగరంలోని పలు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. జంట నగర వాసులు రామబంటును సేవించి తన్మయత్వం చెందారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలతో రామబంటుకు వేడుకగా అభిషేకం నిర్వహించాక అర్చకులు రజిత కవచ ధారణ చేశారు. సింధూరం, పూలమాలలు, తమలపాకులతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు. వివిధ రకాల ఫలరసాలతో శరవణ భవుడికి అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. వెండి ఆభరణాలు, పూలమాలలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ఫణిపరి వేష్టుతుడై దర్శనమిస్తున్న స్కందునికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే నల్లకుంటలోని శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని శ్రీ వీరాంజనేయ గణపతి ఆలయంలో మూలమూర్తికి విశేష అర్చనలు జరిగాయి. ప్రభాత సమయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సింధూర అర్చనలు నిర్వహించారు. గదాధారి అయి కొలువైన స్వామివారిని పూలమాలలు, నాగవల్లి దళాలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. ఇక తిలక్ నగర్ లోని శ్రీ రామాలయంలో రావి చెట్టు కింద కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి ఆకుపూజలు జరిగాయి. సింధూరంతో అలంకరించి తమలపాకుల అర్చన చేశారు. పాంచరాత్ర ఆగమ రీతిలో నిలవైన స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద నిలవైన శ్రీ చంద్రశేఖర స్వామి సమేత శ్రీ కాళికాంబ గుడిలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. అనంతరం 108 వెండి పుష్పాలతో అమ్మవారికి అర్చన జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పూజలు జరిగాయి. సత్యదేవుని ఆలయ ఆవరణలో మర్రి చెట్టు కింద కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా పూజలు జరిగాయి. 365 వత్తులతో దీపాలు వెలిగించి భక్తులు స్వామివారిని అభిష్టం సిద్ధించు స్వామి అని వేడుకున్నారు. మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆంజనేయ సుతుణ్ణి సేవించి తరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగం గ్రామంలోని సీతారాముల ఆలయ ప్రాంగణంలో శ్రీనివాసుని కళ్యాణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు ఆనందాన్ని అందించింది. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన విశేష సేవలు భక్తులకు ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో నిలవైన శ్రీ దశావతార శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ పుష్పశోభితంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వేంచిప్పు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞపువిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగపేట గ్రామంలో సామూహిక ఉపనయనాలను వేడుకగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ వందలాది మందికి ఉపనయనాలను జరిపారు. గాయత్రి మంత్రం జపిస్తూ భక్తులు యజ్ఞోపవీతాన్ని ధరించారు. అదేవిధంగా బాలాపూర్ మండలం మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. అలాగే కోహెడ మండలంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ దీక్షాదారులు కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా విద్యానగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకలాభరణ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు.
అలాగే కరీంనగర్ జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి కలశాభిషేకోత్సవం జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ప్రాంతంలోని భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు ఆంజనేయ స్తుతిని భక్తితో సేవిస్తారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలను నింపుకున్న కలశాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి రామబంటుకు అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి పూజలు జరిగాయి. వాయునందనుడికి ప్రీతికరమైన మంగళవారం పర్వదినాన ఆకు పూజలు, సింధూర అర్చనలు, చందన పూజలు జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి పవనసుతుణ్ణి దర్శించుకుని ధన్యులయ్యారు. విశాఖ మహానగరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించారు. బాజా భజంత్రీల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, కన్యాదానం, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి ధరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీనందనుడైన గణనాథునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, వెండి కవచ ధారణ, పూలమాలలతో అలంకరించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. జయ గణేష స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామం శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. పరమశివుడికి విశేష ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు ధ్వజస్తంభాన్ని వేదోక్తంగా ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్చిల్ మండలం ఊరుకొండపేట గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. నిజామాబాద్ గాయత్రీ నగర్లోని శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాభిషేకం చేసి సకల పుష్పాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన శృతకీర్తి, కౌశిక్ బాబు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.